గాలి ముఖ్యమంత్రి ఏమంటుండు రుణమాఫీ అయిపోయింది హరీష్ రావు రాజీనామా చేయి అంటుండు ఈడ చూస్తేనేమో గిన్ని వేల మంది ఇంకా మాకు రుణమాఫీ కాలేదు అంటుండు ఎంత మోసం మొదలేమో 45000 కోట్లు అన్నారు దాని మళ్ళీ 31000 కోట్లకు చేసిండు బడ్జెట్ లో అసెంబ్లీలో 27000 కోట్లు పెట్టిండు ఆ వ్యాపార మంత్రి అంటాడు ఏ 17000 కోట్లే చేసినం మిగతై మెల్లగా చేస్తాము అంటాడు 42 లక్షల మంది రైతులు ఈ రాష్ట్రంలో రుణమాఫీకి అర్హులు ఉంటే ఇప్పటివరకు ఈ రాష్ట్రంలో రుణమాఫీ జరిగింది 20 లక్షల మందికి మాత్రమే అయ్యింది సగం మందికి కూడా రుణమాఫీ గాలే దానికి చాలా కోతలు పెట్టిండు మా ఊర్లో ఎల్లా రెడ్డి అని ఒక రైతు ఉంటాడు 51 ఏళ్ల వయసు ఉన్నది ఆయనకు ఆయనకు రుణమాఫీ గాలే వ్యాపార శాఖ అధికారుల దగ్గర పోయిండు అరే నాకు 110000 ఉన్నది నాకు ఎందుకు రుణమాఫీ గాలేదని అడిగిండు అడిగితే నీ భార్య పేరు తీసుకురా అన్నారట ఆ ఎల్లారెడ్డి ఏమన్నాడంటే అరే నేను పెళ్లి చేసుకోలేదయ్యా ఈ 51 ఏళ్ల వయసుకు నాకెవడు పిల్లని ఇస్తాడు ఇప్పుడు నేను భార్య నేడికెళ్ళి తెత్తు అని ఆయన అన్నాడట ఇప్పుడు పెళ్లి చేసుకోకపోతే కూడా రుణమాఫీ కాదు అయ్యగా ఇంకో పిల్లగాడు గోపులాపూర్లో ఉంటాడు 31 ఏళ్ళు ఉంటాడు దుబాయ్కి పోయిండు రుణమాఫీ అయిందంటే దుబాయ్కి వెళ్ళి వచ్చిండు చెప్పన ఇక అయిందేమో ఏమైనా డ్రా చేసుకుని అప్పు కడతా అని వచ్చిండు ఆయన పోతే రుణమాఫీ కాలే ఏమైంది ఆయన రుణమాఫీ కాలేదంటే నీ పెళ్లి చేసుకోలే కదా నీ భార్య పేరు లేదు కనుక నీకు రుణమాఫీ కాలేదంటు ఇంకొక ఆమె మనెమ్మ అని ఒక రైతు ఉంటుంది ముసలామె 70 ఏళ్ళు ఉంటుంది ఆ మనెమ్మకు కూడా బ్యాంకులో 170000 లోన్ ఉండే ఆమెకు రుణమాఫీ కాలే ఆమె బ్యాంకుకు పోయింది నాకెందుకు రుణమాఫీ కాలేదని అడిగింది అడిగితే నీ భర్త ఆధార్ కార్డు దేపో అన్నారట ఆమె భర్త చచ్చిపోయి 15 ఏళ్ళు ఈ ఆధార్ కార్డు పుట్టిందేమో 2011లో ఆమె భర్త చచ్చిపోయిందేమో 2010లో ఇప్పుడు ఆధార్ కేడికెళ్ళి ఆ మనం మేడకెళ్ళి తేవాలి అంటే ఆధార్ కార్డు లేదని ఒకరికి రుణమాఫీ కాదు పెళ్లి కాలేదని ఒకనికి కాదు ఇంకొకరికేమో సురేందర్ రెడ్డి అని ఒక రైతు మన మేడ్చల్ల ఉరి పెట్టుకొని వ్యవసాయ శాఖ కార్యాలయం ముందే ఆత్మహత్య చేసుకొని చనిపోయింది ఏం రాసిండు ఆత్మహత్య సూసైడ్లో నా చావుకు నా తల్లి కారణము అన్నాడు ఎంత బాధ అసలు ఎవరన్నా తల్లి అంటమా ఎందుకు ఇది రేవంత్ రెడ్డి పుణ్యం రేషన్ కార్డు అనే నిబంధన పెట్టిండు ఆయన తల్లిది ఆయనది ఇద్దరిది పేరు ఒక రేషన్ కార్డులు ఉన్నది రేషన్ కార్డుకి ఒకరికే మాఫీ అని పెట్టిండు తల్లి మీద 110000 ఉన్నది ఈయన మీద 2 లక్షలు ఉన్నది ఇద్దరిది కలిపితే 3 లక్షల 10000 అయింది బ్యాంక్ వన్ దగ్గర పోతే ఏమంటుండు 110000 కట్టు 2 లక్షలు మెల్లగొస్తాయి అంటుడు ఇప్పుడు రేషన్ కార్డు చూసి లోన్ ఇచ్చిండ్రా పాస్బుక్ చూసి లోన్ ఇచ్చిండ్రా బ్యాంకుకు పోయినప్పుడు రేషన్ కార్డు అడగలే కదా మరి రుణమాఫీ చేస్తే అప్పుడు రేషన్ కార్డు ఎందుకు రేవంత్ రెడ్డి నీకు అంటే ఎగబెట్టి తందుకు అంటే రేషన్ కార్డు మీద ఎగబెడతావు ఎన్పిఏ అకౌంట్ల పేరు మీద ఎగబెడతావు పెళ్లి కాలేదని ఎగబెడతావు ఆధార్ కార్డు లేదని ఎగబెడతావు అన్ని కోతలు పెట్టిండు రేవంత్ రెడ్డి గా కోతల సంగతి ఏందని బీఆర్ఎస్ పార్టీ అడిగింది అడుగుడు తప్ప రైతుల పక్షాన్ని అడిగింది ఎంకడ కేసీఆర్ మాఫీ చేసినాడు రేషన్ కార్డు అడగలే ఆధార్ కార్డు అడగలే పెండ్లైందా లేదా అని అడగలే ఎన్పిఏ అకౌంట్ ఉందా అని అడగలే అందరికీ చేసిండు మన కేసీఆర్ అందరికీ రైతు బంధిచ్చిండు మన కేసీఆర్ కానీ వీళ్ళు ఇవన్నీ నిబంధనలు పెట్టి రుణమాఫీని ఎగ్గొట్టే ప్రయత్నం చేస్తుండ్రు నేను అడిగిన ఓ అయ్యగారిని అడిగిన ఈ ముఖ్యమంత్రి దేవుని మీద ఒట్టు పెట్టే మాట తప్పే మరి ఎట్లా అయ్యగారు అని అడిగిన రాజే మోసం చేస్తే రాజు దేవునికి మోసం చేస్తే దేవుని మీద ఒట్టు పెట్టి పాలకుడే మోసం చేస్తే ఆ రాజ్యానికి అరిష్టమవుతుంది అన్నాడు అయ్యగారు దేవుని మీద ఒట్టు పెట్టి మాట తప్పితే ఏమవుతుంది మాట తప్పితే ఏమవుతుంది ఇప్పుడు ఏం చెప్పిండు ఆయన అటున్న సూర్యుడు ఇటు పొడిసిన ప్రపంచం ఆకాశం తలకిందులైనా కురుమూర్తి స్వామి మీద ఒట్టు పెట్టి చెప్తున్న రుణమాఫీ 15 ఆగస్టు కల్లా చేస్తా అని అయిందా అంటే కాకపాయ మరి ఇక నాకు అనిపించింది ఈ ఈ పాపాత్ముడు
ఈయన చేసిన తప్పుకు దేవుడు నా తెలంగాణ ప్రజల మీద గిట్టేమన్న కోపానికి వస్తే మా ప్రజలేమన్నా ఇబ్బందులు పడతారేమో అని దేవుని దగ్గరికి పోయిన నేను. యాదాద్రి లక్ష్మీ నరసింహస్వామి దగ్గరికి పోయిన దేవుడా ఈ రేవంత్ రెడ్డిని క్షమించు, నా ప్రజలను కాపాడు, ఈ పాపాత్ముని క్షమించమని చెప్పి దేవునికి మొక్కిన. దేవుని దగ్గరికి పోయి నేను ఏమన్నా తప్పు మాట్లాడిన ఇలా? అరే రేవంత్ రెడ్డి నీ మీద ఒట్టు పెట్టి మాట తప్పిండయ్యా, నీ మీద ఒట్టు పెట్టి మాట తప్పిండు, ఆయన మీద కోపం నా ప్రజల మీద గిట్ట దియ్యకు, ఆ పాపాత్ముని క్షమించు, ప్రజల్ని కాపాడు అన్న. ఇదేమన్నా తప్ప? నేను ఈ మాట అడిగేటందుకు నేను యాదగిరి గుట్ట లక్ష్మీ నరసింహస్వామి దగ్గర అన్ని బంధు పెట్టుండి, రైతులకు మాత్రం వాన సినుకు పడంగానే రైతు బంధు పడాలని చెప్పిండు కేసీఆర్. దట్ ఈస్ కేసీఆర్. పడయా లేదా? కరోనా కాలంలో డబ్బులు పడేయా లేవా? రెండు సార్లు కరోనా వచ్చిన టైం మీద రైతు బంధు ఇచ్చింది కేసీఆర్. ఈ రేవంత్ రెడ్డి 150,000 కోట్లతో మూసి సుందరీకరణ చేస్తాడట, ఢిల్లీకి మూటలు పంపుతాడట, కానీ మరి రైతుకు రైతు బంధు ఇవ్వమంటే పైసలు లేవు అంటుండు. అంటే ఒక గది రేవంత్ రెడ్డికి కేసీఆర్కు ఉన్న తేడా అర్థమైందా? అంటే కేసీఆర్కు రైతు మీద ఎంత ప్రేమ ఉంది, రేవంత్ రెడ్డికి ఏ పాటి ప్రేమ ఉందో అర్థమైతలేదా? కరోనా కాలంలో పైసలు ఇచ్చి కడుపులో పెట్టుకొని కాపాడుకున్నాడు కేసీఆర్, అయితే ఢిల్లీకి మూటలు పంపుకుంటూ 150,000 కోట్లతో మూసి సుందరీకరణ చేస్తా అంటూ మా పేద రైతులకు రైతు బంధు ఇయ్యని ఈ ఎగవేతల రేవంత్ రెడ్డిని ఏం చేయాలనో మీరే చెప్పాలి. రైతు బంధు ఇయ్యా అంటే ఊకుందామా, ఉరికిద్దామా ఇళ్ళను? రైతు బంధు ఇయ్యా అంటే సపరేట్ ఊకుందామా, ఉరికిద్దామా? ఏం చేయాలి కాంగ్రెస్ వాళ్ళను? దయచేసి మీరే ఆలోచించండి. ఎంత అన్యాయం ఇది! ఆనాడు కేసీఆర్ 72,000 కోట్లు ఇస్తాడు, మరి నువ్వెందుకు ఇవ్వవు నాయన? తక్కువ ఇచ్చిండు ఆ కేసీఆర్. 72,800 కోట్లు రైతు బంధు ఇచ్చిండు, రుణమాఫీకి 28,000 కోట్లు ఇచ్చిండు, రైతు బీమాకు 5,000 కోట్లు ఇచ్చిండు. అట్లా మొత్తం తీస్తే 150,000 కోట్ల రూపాయలు కేసీఆర్ ఇచ్చిండు. వీళ్ళు సగమంత చేసిండో లేదో 17,000 ఇచ్చినాం అని చెప్తుండ్రు. మరి 150,000 కోట్లు ఇచ్చిన కేసీఆర్ ఏం చెప్పాలి? మా బీఆర్ఎస్ వాళ్ళు ఏం చెప్పాలి? నువ్వేమిట్లకేమి ఇచ్చినావు? గా వానకాలం రైతు బంధును రుణమాఫీలు వేసినావు, వారు రైతు బంధు ఎగబెట్టినావు, రుణమాఫీ సగం చేసిన అని డబ్బ కొట్టుకుంటున్నావు. గీంత అర్థమైతలేదా మాకు? మా రైతులకు తెలుస్తలేదా? దయచేసి మీరు ఆలోచన చేయండి. ఇకపోతే రైతు బంధు సంగతి తిన్నారు, రుణమాఫీ సంగతి తిన్నారు, బోనస్ ఏం చెప్పిండు ఎలక్షన్ల ముంగట? వడ్లకు బోనస్, మక్కలకు బోనస్, పత్తికి బోనస్, జొన్నలకు బోనస్, శనగలకు బోనస్, అన్ని పంటలకు బోనస్ ఇస్తామన్నారు. కానీ ఏమైంది ఇప్పుడు? బోనస్ బోగస్ అయిపోయింది. పోనీ అదన్నా సరిగ్గా ఇచ్చిండా? సన్నాలకు మాత్రమే బోనస్ అన్నాడు. ఇవాళ వనపర్తిలో మీరు అడుగుండ్రు ఎక్కడన్న సన్నాలు కొన్నారా ఆయన? పత్తి కొంటున్నారా ఎక్కడన్న? 7,521 రూపాయలకు మద్దతు ధర ఉన్నది ఇలా పత్తికి. కానీ పాపం రైతులు 5,000కు 6,000కే పత్తి అమ్ముకుంటున్నారు. పత్తి రైతులు ఈ రాష్ట్రంలో గొలగొల ఏడుస్తున్నారు. ఖమ్మంలో మార్కెట్లో ధర్నా అవుతున్నది, వరంగల్ మార్కెట్లో ధర్నా అవుతున్నది, కానీ రేవంత్ రెడ్డికి చీమ కుట్టినట్లేదు. ఇటు పత్తికి మద్దతు ధర వస్తలేదు, వడ్లకు కొబ్బరికాయలు కొట్టింది తప్ప సంచులు రాలేదు, ట్రాన్స్పోర్ట్ ఫైనల్ కాలేదు, మిల్లులకు అలాట్మెంట్ కూడా కానటువంటి పరిస్థితి ఉన్నది. అంటే బోనస్ బోగస్, రైతు బంధు ఎగబెట్టిండు, రుణమాఫీ అయితలేదు. ఇవన్నీ చూస్తే అంత ఆగమాగం చేసిండు. మంచిగా ఉన్న తెలంగాణ ఏం జరిగింది? డెడ్లైన్లు మారినాయి, పేపర్లలో హెడ్లైన్లు మారినాయి, రుణమాఫీ మాత్రం ఒక లైన్కు రాలే. అంతేనా కదా? రేవంత్ రెడ్డి పెట్టిన డెడ్లైన్లు మారినాయి, పేపర్లలో హెడ్లైన్లు మారినాయి, రుణమాఫీ మాత్రం ఒక లైన్కు రాలే. ఎన్ని డెడ్లైన్లు పెట్టిండ్రే? 9 డిసెంబర్ 2023 నాడు రుణమాఫీ అన్నారు, చెయ్యలే. 15 ఆగస్టు నాడు రుణమాఫీ అన్నారు, చెయ్యలే. దసరా పండుగ వరకు రుణమాఫీ అయిపోద్దన్నారు, చెయ్యలే. మొన్న అన్నారు 9 డిసెంబర్ 2024 సోనియా గాంధీ జన్మదినానికి రుణమాఫీ పూర్తి చేస్తామన్నారు,
ఆ డేట్ రాకముందే మళ్ళా మాట మార్చిండు వ్యవసాయ మంత్రి. లేలేలే మొత్తం చేయము, డిసెంబర్ 9, 2024 నాటికి ఓ 2-3 లక్షల మందికి చేస్తారట. చేయాల్సింది 22 లక్షలు. డిసెంబర్ 9, 2024 ఇంకొక 2-3 లక్షల మందికి చేస్తారట. అంటే ఇంకెన్నేళ్ళు చేస్తావు నాయన, ఇంకా ఎన్ని వాయిదాలు పెడతావు? డెడ్ లైన్లు మారుతున్నాయి, హెడ్ లైన్లు మారుతున్నాయి, రుణమాఫీ మాత్రం ఇప్పటికీ ఒక లైన్కు రాని పరిస్థితి ఈ రాష్ట్రంలో మన కళ్ళ ముందు కనబడతా ఉంది. ఏ విషయంలో మాటలు నిలుపుకున్నాం ఆలోచించండి. మా నిరంజన్ అన్న ఎంత కష్టపడ్డాడే నాకు తెలుసు. ఈ వనపర్తి రావుల చంద్రశేఖర్ రెడ్డి గారు ఎమ్మెల్యే ఉన్నప్పుడు కానీ, మా నిరంజన్ అన్న ప్లానింగ్ బోర్డు వైస్ చైర్మన్గా ఉన్నప్పుడు కానీ ఈ ప్రాంతంలో వలసలు ఉండేవి. అన్న చెప్పిండు మాది వలసల వనపర్తి అనేవాడు. కానీ కేసీఆర్ గారి నాయకత్వంలో నిరంజన్ అన్న రాత్రింబవళ్ళు కష్టపడి గా బుద్ధారం బ్రాంచ్ కెనాల్ దవ్విచ్చిండా లేదా, గణపురం కెనాల్ దవ్విచ్చిండా లేదా? అరే బుద్ధారం బ్రాంచ్ కెనాల్ అయితే నాకు తెలుసు, 40 రోజుల్లో రాత్రింబవళ్ళు ఫ్లడ్ లైట్లు పెట్టి దవ్విచ్చి 25,000 ఎకరాలకు నీళ్లు తెచ్చిండు నిరంజన్ అన్న. అరే ఆనాడు బిఆర్ఎస్ గవర్నమెంట్ రాకముందు మొత్తం వనపర్తిలో 1,10,000 ఎకరాలు మాత్రమే వారుతుండే, కానీ కేసీఆర్ నాయకత్వంలో 110,000 ఎకరాలకు నీళ్లు ఇచ్చింది కేసీఆర్. ఈ వలసల వనపర్తిని వరికోతల వనపర్తిగా మార్చింది బిఆర్ఎస్ పార్టీ. అవునా కాదా? ఏ ఊర్లో చూసినా వడ్లే కదా, ఇప్పుడు ఏ చెరువులో చూసినా నిండుగా నీళ్లే ఉన్నాయి కదా. ఈ వలసన వనపర్తి వరి కోతల వనపర్తి అయిందంటే మా నీళ్ల నిరంజన్ అన్న కృషి, కేసీఆర్ గారి ఆశీస్సులు అని చెప్పి నేను గుర్తు చేస్తా ఉన్నా. ఈ రకంగా మనం పనిచేసినాం. ఏం తక్కువ చేసిండు నిరంజన్ అన్న? జేఎన్టీయు ఇంజనీరింగ్ కాలేజ్ తెచ్చిండు, మెడికల్ కాలేజీ తెచ్చిండు, ఫిషరీస్ కాలేజీ తెచ్చిండు, నర్సింగ్ కాలేజీ తెచ్చిండు, బిఎస్సి అగ్రికల్చర్ కాలేజీ తెచ్చిండు, సరస్వతి నిలయం చేసిండు వనపర్తిని మా నిరంజన్ అన్న గారు. ఎన్ని ఏ చదువు? అరే చదవాలంటే హైదరాబాద్ పోవాలి, కానీ ఇలా అన్ని చదువులు మీకే తెచ్చిండు కాదే. నువ్వు పంటల డాక్టర్ అవుతామన్నా వనపర్తిలోనే ఉంది, మనుషుల డాక్టర్ అవుతామన్నా వనపర్తే ఉంది, చేప పిల్లల డాక్టర్ అవుతామంటే కూడా బిఎస్సి ఫిషరీస్ కూడా తెచ్చిండు, ఫిషరీస్ కాలేజ్ కూడా తెచ్చిండు, అన్ని చదువులకు నిలయంగా చేసిండు, వనపర్తి జిల్లా చేసిండు, వనపర్తిలో నర్సింగ్ కాలేజ్ తెచ్చిండు, వనపర్తికి సాగునీరు తెచ్చిండు, తాగునీరు తెచ్చిండు, వనపర్తిని అద్భుతంగా అభివృద్ధిలో తీసుకుపోయింది మా నిరంజన్ అన్న కదా. రోడ్ వైండింగ్ అద్భుతం. ఇవాళ మీరు చూస్తే ఈ ఏడాది అవుతుంది దగ్గర దగ్గర రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చి, ఏమన్నా వనపర్తిలో పైస పనైనాదే? ఒక రూపాయి పని? కొత్త పనులు రాలే కానీ ఉన్న స్కీములు పోతున్నాయి. రైతు బంధు బంద్ అయింది, సీరలు బంద్ అయినాయి, కళ్యాణ లక్ష్మి తులం బంగారం వస్తలేదు, కేసీఆర్ కిట్ బంద్ అయింది, సర్కార్ దావకాండ్ల గోళీలు కూడా లేవు, గోళీలు కూడా బయటకే రాస్తారు. ఇవో గాడికి వచ్చింది కథ. మరి 6 గ్యారంటీలు, గ్యారంటీలు ఏమైనా అమలైనాయా? ఇవాళ ఉద్యోగులను రోడ్ల మీదకి తెచ్చిండు, విద్యార్థులను రోడ్డు మీదకి తెచ్చిండు, నిరుద్యోగులను రోడ్డు మీదకి తెచ్చిండు. గా పిల్లలకి ఏం చెప్పిండ్రు? ఏడాది లోపల 2 లక్షల ఉద్యోగాలు ఇస్తాను. వచ్చినాయా 2 లక్షలు? 2 లక్షలు కాదు కదా, కనీసం 20,000 ఉద్యోగాలకు నోటిఫికేషన్ కూడా ఇయ్యలే. మన కేసీఆరే ఇచ్చిన నోటిఫికేషన్లు, పెట్టిన పరీక్షలు, ఇచ్చిన ఫలితాలకు 5 ఆలు వచ్చిండు. తప్ప నువ్వు 2 లక్షల ఉద్యోగాలు ఇచ్చినావా? ఆ నిరుద్యోగ యువకులను మోసం చేసినావు. ఎస్సీ ఎస్టీ బీసీలకు GO-29 తెచ్చి మా నిరుద్యోగులకు, దళిత విద్యార్థులకు, బీసీ విద్యార్థులకు, మా గిరిజన విద్యార్థుల నోట్లో మట్టి కొట్టిండు రేవంత్ రెడ్డి. మన ఉద్యోగాలు మనకు దక్కకుండా చేస్తుండు రేవంత్ రెడ్డి. GO-29 వల్ల మెరిట్లో ఓపెన్ కాంపిటీషన్లో ఎస్సీ బీసీ ఎస్టీలకు అవకాశం లేకుండా చేస్తున్నాడు రేవంత్ రెడ్డి. ఇవాళ పిల్లలు, అది అన్యాయం. ఆ GO-29 రద్దు చేయమంటే పిల్లల ఈపులు కమిలిపోయేటట్టు కొడతా ఉన్నాడు, ఆ పిల్లల కాళ్ళు చేతులు ఇరుగొడతా ఉన్నాడు, లాఠీ చార్జ్ చేపిస్తున్నాడు, అశోక్ నగర్ను శోక నగరంగా మార్చేసాడు. ఆడపిల్లలని కూడా చూడకుండా
అర్ధరాత్రి పూట ఆడపిల్లల్ని అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్లలో పెడుతున్నాడు రేవంత్ రెడ్డి. ప్రజాపాలన అన్నాడు, ఇది ప్రజాపాలననా పోలీస్ పాలననా? అర్ధరాత్రి పిల్లల మీద కొట్టిస్తావు, ఏ అశోక్ నగర్కు అయితే పోయి నువ్వు 2 లక్షల ఉద్యోగాలు ఇస్తా అని మాట ఇచ్చినవో, నువ్వు మాట ఇచ్చిన దాన్ని యాద్ చేస్తే ఆ పిల్లల్ని గొడ్డును కొట్టినట్టు కొట్టిస్తా ఉన్నాడు రేవంత్ రెడ్డి. దయచేసి ఇవాళ ఆలోచించండి. అరే ఉద్యోగులకు అన్యాయం, ఉద్యోగులకు 3 డిఏలు ఇస్తా అన్నాడు, పిఆర్సీ ఇస్తా అన్నాడు, ఓల్డ్ పెన్షన్ స్కీమ్ ఇస్తా అన్నాడు, పాత బకాయిలు క్లియర్ చేస్తా అన్నాడు, గవి కూడా చేస్తలేడు. ఈడ పోలీసు వాళ్ళు ఉన్నారు పాపం కొంతమంది, అరే వాళ్ళది కూడా సరెండర్ లీవ్ ఇదివరకు కేసీఆర్ 15 రోజులు ఇస్తే ఇప్పుడు 7 రోజులు చేసిండు. వాళ్ళది కూడా పెండింగ్ బకాయిలు వస్తలేవు, హోంగార్డులకు జీతాలు వస్తలేవు, ఇంకా పోలీసు వాళ్ళని కూడా ఇవాళ నమ్మకుంటూ అయిపోయింది రేవంత్ రెడ్డి. ఆయన ఇంటి చుట్టూ స్పెషల్ పోలీసులు ఆయన కాపలు కాస్తారు, వాళ్ళ మీద నమ్మకం పోయి ఆయన ఇంటి చుట్టూ ఉన్న పోలీసు వాళ్ళని కూడా ఇలా కొట్టిండట. ఏమవుతుందో ఏందో అని అంటే తండ్రి కన్న కొడుకుని నమ్మనట్టు అయిపోయింది రేవంత్ రెడ్డి పరిస్థితి. నువ్వు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రివి, ఈ రాష్ట్రానికి హోంమంత్రివి, గా 17,000 మంది స్పెషల్ పోలీస్ కానిస్టేబుల్ని కూడా నమ్మకుండా వాళ్ళు నిన్ను కంటికి రెప్పలేక కాపాడితే గావల నిలగొడతావు. అంటే నువ్వు అసలు పాలన మీద పట్టు లేదు, ఒక ముఖ్యమంత్రిగా హోంమంత్రిగా వాళ్ళ సమస్యను పరిష్కారం చేయడంలో కూడా ఫెయిల్ అయిపోతున్నాడు ఈరోజు ఆయన. విద్యార్థులు ఈయన వచ్చి 11 నెలల పిల్లలకు ఫీజు రియంబర్స్మెంట్ ఒక్క పైస ఇస్తలేడు. కేసీఆర్ గారు ఉండగా ప్రతి సంవత్సరం 2,000 కోట్ల రూపాయలు పిల్లల చదువుల కోసం ఫీజు రియంబర్స్మెంట్ ఇచ్చిండు, పిల్లల ఫీజులు కట్టిండు కేసీఆర్. కరోనా సంవత్సరాల్లో కూడా 2,000 కోట్లు ఇచ్చి పిల్లల చదువులు ఆగం కాకుండా చూసుకున్నాడు కేసీఆర్. కానీ రేవంత్ రెడ్డి వచ్చినాక 11 నెలలైనా ఫీజ్ రియంబర్స్మెంట్ కు 11 రూపాయలు కూడా ఇవ్వకుండా ఆ పిల్లల చదువులను దెబ్బతీస్తున్నాడు ఇలా రేవంత్ రెడ్డి గారు. ఇదేనా నువ్వు మాట తప్ప అంటావు కదా, గా పిల్లల చదువులు ఎందుకు ఆపుతున్నావు, పిల్లలకు ఫీజ్ రియంబర్స్మెంట్ డబ్బులు ఎందుకు ఇస్తలేవు, ఇది అడిగితే తప్పు. ఈ రకంగా మోసం జరుగుతూ ఉంది ఇవాళ మార్కెట్లలో, రైతులు కూడా చాలా ఇబ్బందుల్లో ఉన్నారు. దయచేసి నేను మీ అందరినీ కూడా కోరేది ఒక్కటే, బాగా లేట్ అయింది కానీ నేను ఎక్కువ లంబా చూడ చెప్పను కానీ ఇవన్నీ కూడా మీరు చర్చ పెట్టాలి. మార్కెట్ యార్డ్లలో పోయిన కాడ ఈ రేవంత్ రెడ్డి రుణమాఫీ ఎట్లా మోసం చేసిండో, రైతు బంధు ఎట్లా ఎగబెట్టిండో, ఏం చెప్పిండు రైతు బంధు, ఇప్పుడైతే 10,000 నేను వస్తే 15,000 అన్నాడు కదా, మరి ఏమే ఇంకో మాట అన్నాడు, మీరు 2 పంటలకే ఇస్తున్నారు, 3 పంటలకు ఇవ్వాలి రైతు బంధు అన్నాడు కేసీఆర్. 2 పంటలకు కాదట, 3 పంటలకు రైతు బంధు ఇవ్వాలి కేసీఆర్ అని అప్పుడు అడిగిండు, ఇప్పుడేమో ఉన్న పంటకు ఎగబెట్టిండు. 3 పంటలకు ఇవ్వాలని మాట్లాడినాడు, 1 పంటకు కూడా ఎగబెట్టిండు రేవంత్ రెడ్డి. అది నోరా మోరా, అది ఏమంటారు? ప్రతిపక్షంలో ఉన్నప్పుడేమో 3 పంటలకి ఇవ్వంటివి, కుర్చీలో కూర్చోగానే 1 పంటకు ఎగ్గొట్టివి. మరి ఆ రోజు ఏం మాట్లాడినావు, ఇవాళ ఏం మాట్లాడుతున్నావు? 2 సీరలు ఇస్తా అంటివి, 1 సీర ఎగ్గొడ్తివి, ఎన్ని అబద్ధాలు. అందుకే నేను అన్న ఎగవేతలు రేవంత్ రెడ్డి పై నువ్వు అని చెప్పిన నేను, తప్ప ఇది అందామా లేదా?